హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మనకి రీసెంటే నిజంగా మరో బంపర్ భారీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో 25,000 ప్లస్ ఉద్యోగాల భర్తీకి మంచి కానిస్టేబుల్ అంటే మేల్ ఫిమేల్ ఇద్దరు కలిపి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. మొత్తానికి అప్లై ఆన్లైన్లో చేసుకోవచ్చు. మరి విద్యా అర్హతలు కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. మరి మీ అందరితో నేను చేసే రిక్వెస్ట్ చిన్నగా, ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేటెడ్ సమాచారాల కోసం వెంబడే ఆలస్యం చేయకుండా వన్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటెడ్ అభ్యర్థులు ఎవరైనా సరే, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. వీడియో కింద అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఈ జాబ్ సంబంధించి మనం షార్ట్కట్లో ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, అది కూడా తెలుగులోనే. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా అవి కానిస్టేబుల్ ఫిమేల్ అండ్ మేల్ అభ్యర్థులకు కలిపి ఇందులో రకరకాల డిపెండ్ అంటే సెంట్రల్ జాబ్స్ కాబట్టి బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఎస్ఎస్బి సస్త్రశ్రీ మబల్, ఏఆర్ అస్సాం రైఫిల్స్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఎస్ఎస్ఎఫ్ సెక్రటరీ రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అదేవిధంగా బీఎస్ఎఫ్ 6,413, పురుషులకు వచ్చేసి 1,132, మహిళలకు వచ్చి మొత్తం 7,545 కానిస్టేబుల్ జాబ్స్ ఇవి. అయితే ఇందులో ఎస్ఎస్బి విభాగంలో 3,806 పురుషులకు, మహిళా అభ్యర్థులకు లేవు. మొత్తానికి ఇందులో 3,806 పురుషులకు మాత్రమే. ఏఆర్లో మాత్రం 3,185 పురుషులకు, 6,000 మిగతా మొత్తం మహిళలకు కలిపి 3,785 కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నాయి. అయితే సిఐఎస్ఎఫ్ విభాగంలో 7,610 పురుషులకు, 854 మిగతా మహిళా అభ్యర్థులకు చేంజ్ అంటే సో మిగతా కాలని ఓవరాల్గా 8,464 కాళ్ళతో కానిస్టేబుల్ జాబ్స్. మిగతా ఐటీబీపీలో ఇండో టిబెటన్ పోస్ట్లో 1,264 పురుషులకు, 215 మొత్తానికి మహిళా అభ్యర్థులకు కలిపి 1,431 జాబ్స్ కానిస్టేబుల్. ఎస్ఎస్ఎఫ్లో 194 పురుషులకు, 46 మహిళా అభ్యర్థులు టోటల్ కలిపి 240 జాబ్స్ కానిస్టేబుల్. మొత్తానికి టోటల్గా కంప్లీట్ కలిపి మనకి 25,271 కాళ్ళు. అంటే ఈ జాబ్స్ సంబంధించి మీరు వీడియో కింద ఆఫీషియల్ వెబ్సైట్ చూడొచ్చు. చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా మీకు డైరెక్ట్ లింకే పంపించాను. అంటే పోస్టులను అనుసరించి కేవలం 10th పాస్ లేదా తత్సమాన ఓపెన్ 10th వాళ్ళు కూడా ఎలిజిబుల్. మిగతా డీటెయిల్స్ కోసం ఫుల్ఫిల్గా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చాను. అయితే ఏజ్లో లిమిట్స్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ మధ్యలో, అది ఆగస్ట్ 2, 1998 నుంచి 1 August 2003 మధ్యలో జన్మించి ఉండాలని చెప్పేసి. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 to 5 ఇయర్స్ వరకు సలింపు ఉంటాయి. శాలరీస్ చాలా బాగున్నాయి. స్టార్టింగ్ బేసిక్ శాలరీ 22,000 నుంచి 1,50,000 వరకు శాలరీస్. మరి ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఈ అన్నారు. దీని తర్వాత ఫిజికల్ ఎబిసిఎం పీఈటీ టెస్ట్, అదేవిధంగా పిఎస్సి అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా క్యాండిడేట్స్ ఎంపిక చేశారు. మరి తెలుగు రాష్ట్రాల్లో సెంటర్స్ కావచ్చు ఎగ్జామ్స్ పరీక్ష కేంద్రాలు చేస్తారు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, ఈ సర్కిల్లో సెంటర్స్ ఉన్నాయి. మరి పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ఎగ్జామ్ టైప్ అంటే ఆబ్జెక్టివ్ టైప్లో. ఇందులో టోటల్గా 100 మార్కులు అంటే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలు 10th స్థాయిలోనే ఉంటాయి కాబట్టి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లకు సంబంధించి ఒక్కో దానికి 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 100 మార్క్ ఓవర్గా తప్పుగా గుర్తించేస్తాం అంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఇస్తారు. కాబట్టి ప్రశ్న పత్రం ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్లో ఉంటుంది. కాబట్టి సమయం గంటన్న 1.5 అవర్స్. ఇందులో అర్హత పొందాలంటే జనరల్ అభ్యర్థులకు 35%, రిజర్వ్డ్ అభ్యర్థులకు 33% వస్తే సరిపోతుంది. పురుషులకు 5 కిలోమీటర్స్ రేస్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మహిళా అభ్యర్థులు మాత్రం 1.6 km రేస్ని మీరు తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పురుషులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో కనీసం 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 80 సెంటీమీటర్స్ చెస్ట్ ఫిట్నెట్ ఉండాలి. మహిళా అభ్యర్థులకు 1
57 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఎత్తు తగిన స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులు 100, మిగతా మహిళా అభ్యర్థులు కావచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీలకు రూపాయి కూడా ఫీ లేదు. దరఖాస్తు ప్రారంభం మనకు జూలై 17 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. మొత్తానికి దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 31 వరకు చివరి తేదీ ఉంది. మిగతా డీటెయిల్స్ అని మీకు వీడియో కింద ఫుల్ఫిల్ లింక్స్ ఇచ్చాను. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.